పట్టుదల ఇదర్రా, పంతం ఇదర్రా, దేవుని గెలిపించాలన్న పట్టుదల ఎక్కడుంది మీలో? నేను ముసలోనండి, నేను చెయ్యలేను ఇంకా. ఎంతో మంది దేవుని పని చేయలేక యవనస్తులే చేతులు ఎత్తిస్తున్న కాలం ఇది. దేవుని కొరకు నువ్వు నిజంగా అనుకున్నది సాధించటం కోసం సాహసవంతుడుగా నిలబడగలుగుతున్నావా? అది నీ శక్తికి మించినదైతే, ఒక యాకోబు దేవుని కోసం పట్టు వదలనివాడుగా ఉన్నాడు, ఒక దావీదు దేవునికి అనుకున్నది చేయటం కోసం పట్టు వదలనివాడుగా ఉన్నాడు, ఒక మోషే మహానాయకుడుగా దేవుడు కొరకు విజయాన్ని సాధించడం కోసం పట్టు వదలనివాడుగా ఉన్నాడు. నువ్వు దేనికోసం పట్టు వదలనివాడుగా ఉన్నావు చెప్పు. దేనికోసం పట్టుబడ్డారు చెప్పండి? కోపాలు తీర్చుకోవడానికి పంతాలు పడుతున్నారా? పట్లు పడుతున్నారా? పట్టుదల మనుషుల మీద చూపిస్తున్నారా? ఉద్దారా, అవి మీకు మేలు కావు, అవి మీకు ప్రయోజనకరమైనవి కావు. దేవుని కొరకు పంతం పట్టండి. దేవుని పని సాధించడానికి విక్రమార్కులుగా జైలుగా నిలబడినారా? మీ ఒకసారి పట్టు పట్టారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. అలాంటి పట్టు పట్టండి. జరగలేని పట్టుదల, నెరవేర్చలేని పట్టుదల వద్దండి. మీరు అనుకుంటే దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే పట్టుదలతో ఉండండి. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావు, దేని ఒప్పుకున్నావు? యేసుప్రభుని రక్షకుడిని ఒప్పుకున్నావు కదా, యేసుప్రభు కోసం బ్రతుకుతానని ఒప్పుకున్నావు కదా, చచ్చినంత వరకు యేసు కోసమే బ్రతుకుతానని ఒప్పుకున్నావు కదా. ఉండు ఆ పట్టుదలతో, సాధించు ఆ పట్టుదలతో. దేన్నైనా సరే అంటున్నానండి, సాధించమంటున్నాడు. ఎవడి దేవుని కోసం మీరు ఏది సాధించాలనుకుంటున్నారు? దేవుని కొరకు మీరు ఏది సాధించారు చెప్పండి. ఇప్పటికైనా ఏమైనా సాధించారా? ఏదో సాధించారు. ఇప్పటివరకు ఏమి సాధించలేదా? ఇక ముందని సాధించండి. అలా సాధించాలని పట్టుదల మీరు పెట్టుకోండి. పట్టు వదలన విక్రమార్కులు కావాలి మీరు. మీరు అనుకున్నది నెరవేర్చే సాహసవంతులు మీరు కావాలి.